ఫుల్ టు బిందాస్ లో ఇంద్రనీల్ గారికి అండ్ మేఘ్నా గారికి ఒక వండర్ఫుల్ సర్ప్రైజ్ ఉండబోతుంది. ఆ సర్ప్రైజ్ ఏంటి అని తెలియాలని అంటే ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఆర్ ఇంద్రనీల్ అండ్ మేఘ్నా. ఇంద్రనీల్ గారు చదువుకునే టైంలో ఒక లవ్ స్టోరీ ఉన్నది, అది ఎవరు తెలియదు, అది మేము చేసి చూపిస్తాం. ఆ సైకిల్ దానా, ఏం సైకిల్ దొక్కుతానా, గిని గిని దొక్కుతానా, ముంగడవో. అబ్బా ఏంది నీ కథ, ఏది ఎందుకు వచ్చినావు? ఇంకోటి చెప్దాం అనుకుంటున్నా. ఒకటి కాదు రెండు చెప్పింటా. నీ పేరేం పేరు? లక్కలమ్మ. లక్కలమ్మ ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా. అవునా? తెలుగు మీద నాకు తెలియదు, అందుకే అడిగా. అసలు నువ్వు దీంట్లో పని మంచివా? ఏంది ఆయావా? ఏదా లేదు కదా. స్టూడెంట్. స్టూడెంట్ సరే పోయేడికి వెళ్ళవో. నేను పోతానా మరి. ఆగు ఆగు, నేను నీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా. నిన్ను మొదటి సంవత్సరంలో చూసినప్పుడే నీ మీద మనసు పడ్డా. ఇంకేడన్నా పడ్డా, ఇంకేడన్నా పడ్డా. అప్పటి నుంచి నీ ఎంబడి పడ్డా, ఇప్పుడాక నీ ముంగడ పడ్డా. ఏ పని పడలేదా నీకు? నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఇస్తానా వై, ఇస్తానా వై. తెలుగు మీడియంలో తెలుగునే చెప్పినా కదా నేను ప్రేమిస్తున్నా అని ఇంత ముద్దుగా. అంటే ఇప్పుడు ఏం చేయాలి? లవ్ చేయాలి, లవ్ ఇద్దరం పార్కు అదే గప్ప గప్ప. ప్లీజ్ ఒప్పుకో, నీ కాలు మొక్కుతా. కాలు మొక్కుతావా దేనికి? ఏ మాట ఒప్పుకో, నడే దాని కూర్చో. అరే చూసా సైకిల్ మీద సిగ్గులేదా? మొత్తం పడేస్తున్నా సైకిల్ ని. ఒప్పుకోరాదు ప్లీజ్. లేదు ఏ ఒప్పుకో మా అయ్యా అసలు వద్దంటాడు. ప్లీజ్ నీ కాలు పట్టుకుంటా ఒప్పుకో ప్లీజ్. అప్పుడు ఈయన లవ్ స్టోరీ ఇలా ఉండే, ఇప్పుడు మేఘనగర్ ఇప్పుడు ప్రెజెంట్ ఎట్లా ఉండేది చూద్దాం. ఇంట్లో సిచ్యువేషన్ ఇంట్లో జరిగినప్పటి నుంచి సెట్కెళ్ళేదాకా ఒకవేళ నేను. అరే నువ్వు అండు రాదురా, నువ్వు అండు. నేను ఇందు ఇందు ఇందేడి? ఓ కాళ్ళు సోఫాలు ఉన్నాయంటే తలకాయ బెడ్రూమ్ లో ఉంటది. షూటింగ్ నాకు కొబ్బరి బొండం కావాలి. కొబ్బరి బొండమ్మా ఈ కార్తి చూస్తున్నావేంటి? బేబీ నేను అందుకే చెప్పిన, నీ హైట్ తట్టుకోలేక పైన టాప్ కూడా తీసిన, అయినా కూడా అయితలేదు. అందుకే మంచి లారీ కొనుక్కుంటే నేను ఎనకమాల కూర్చున్నా, నువ్వు తోలుతావు కదా. పోనీ తొందర పోనీ. ఓ స్నో, ఓ ఏమైంది ఏమైంది? ఫ్లైఓవర్ దాక్తున్నా. లొకేషన్ వచ్చింది. టిఫిన్ చేసినా ఇంట్లో చేసి ప్యాకింగ్ చేయబో. ఇప్పుడు సీన్ ఏంటి మేడం? మీ పిల్లి చచ్చిపోయింది, ఏడాలి అంటే బస్సు దిగాలి, బస్సు దిగి వచ్చి బస్సు దిగి ఉరుకుతొచ్చి ఏడాలి. యాక్షన్ పిన్ని పిన్ని. ఎందుకు పోయినా?
పని పడలేకపోయింది. వాట్ బేబీ, నీకు రాదు యాక్టింగ్, నేర్పించాలా ప్రతి చెప్పాలా నేను? ఒక్క ఛాన్స్ కూల్ రే, భయపడకు వెళ్ళు. యాక్షన్ పిన్నే 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 దా ఇంటికి వైక. ఎందుకు బేబీ ఏం సక్క చేయని? అవును టైం 9 అయిపోయింది, దా కారుది. నెమ్మది నెమ్మది. సరేగా నా మాడేను, లారీ కాకుండా ట్రాక్టర్ కొందాం. ఇరుకుంటే ఇరుకుంటే వస్తానే నాకు అయితే లేదు అసలు. నువ్వు వస్తే మంచి కూర్చో. ఫ్లైవర్ ఫ్లైవర్ ఇట్లుండేదానా అన్న? డ్యాన్స్ షోలు ఉన్నాయి కదా, డ్యాన్స్ షోలు రిహార్సల్స్లో అలా డ్యాన్స్ చేసేటప్పుడు ఇలా ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అది చూద్దాం. Version. Huh. Can we just see 1 minute of yours? సారీ ఇంద్రనీల్ గారు, ఐఎమ్ రియలీ సారీ. ఇది ఇట్లాంటి మనము అవాయిడ్ చేసి ఇప్పటి నుంచి ఒకసారి నిల్చోండి ఒక నిమిషం. నడు మీరిపోయింది మేడం ప్లీజ్. అది కాదండి, మనం రొమాంటిక్ సాంగ్స్ కి లిమిట్ అయిదాం. ఏమంటారు, మీ ఇద్దరు కెమిస్ట్రీ బాగుంటుంది కాబట్టి. ఫిజిక్స్ కూడా బాగుంటుంది. మీ ఇద్దరికి ఫీల్ మై లవ్ సాంగ్ అయితే బాగుంటుందని ప్లాన్ చేశాను. నీ ఫీల్ లవ్ లో నాకెందుకు? మై అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒకసారి మీరు. ఎక్స్క్యూజ్ మీ, మై అసిస్టెంట్. ఓకే సార్, యాజ్ ఇట్ ఇస్ గా ఇలా చేస్తే బాగుంటుంది. కెన్ వి హావ్ సమ్ మ్యూజిక్? 3 2 1 గో. చేస్తుంది మేడం ఈమె. ఇప్పుడు చూడండి, అలా అలా వన్ స్టెప్ బ్యాక్. నువ్వు వెళ్ళు గలీజ్. వన్ స్టెప్ బ్యాక్ సార్, వన్ స్టెప్ ఫ్రంట్. మెల్లగా రొమాంటిక్. భయమవుతుంది సార్, భయమవుతుంది సార్. ఇక్కడ ఇంద్రనీల్ గారు అండ్ మేఘ్నా గారు ఉంటే టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ, అండ్ ఇంటర్వ్యూ చేసేది నేను. ఇంద్రనీల్ గారు అండ్ మేఘ్నా గారు రెడీ? అందరికి నమస్కారం. నాకు పెట్టవా, నాకు పెట్టవా. మనతో ఒక ప్రముఖ జంట, చాలా క్యూట్ లవ్లీ కపుల్ ఇంద్రనీల్ గారు అండ్ మేఘ్నా గారు ఉన్నారు. దాంట్లో కాంపిటీషన్ లో గెలిచారు. అవునవును. సో కాలర్స్ ఉన్నారండి, కాలర్స్ తో మాట్లాడాలి. కాలర్స్ పాకెట్లు కూడా ఉంటాయా? ఫోన్ కాలర్స్ ఉన్నారు. ఓకే రెడీ. హలో, ఏరా చెప్పరా అవినాష్, ఏం సంగతులు? హలో హలో, నమస్కారం అండి. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ హాయ్. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇంద్రనీల్ గారు. సానా ఏ కంపెనీ ఫ్యాను? సానా ఏ కంపెనీ ఫ్యాను? ఇంద్రనీల్ గారు, అసలు మీరు ఎలా అండి ఇంత హైట్ ఎలా మెయింటైన్ చేస్తుంటారు? అంటే అప్పుడు రోజు ఒక అరటి పండు తింటుంటాం మేడం. అందుకు ఇంద్రనీల్ గారు, మా ఆయనకు కూడా చెప్పరా ఒకసారి? మీ చుట్టాల దగ్గర చెప్పించుకో. ఏమండి మాట్లాడండి, హైట్ ఎలా ఉంటారండి? ఇంద్రనీల్ గారు, నమస్కారం అండి, చెప్పండి. మొన్న మా అబ్బాయి 3rd ఫ్లోర్ లో ఆడుకుంటున్నాడు అండి. ఆడుకొని ఆడుకొని నడుచుకొని అలా మీ తల్లో గెలిపాడండి.
అవునండి, నిజంగా ఈ హైట్ వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయ్యాయి? డైలీ గుమ్మం కొట్టుకున్నాడు, కొత్త గుమ్మం వేసాడు. హలో హలో, ఎవరండి? నేనండి. బాగున్నారండి, బాగుంది మీ పేరు. చెప్పరా రే, ఇంద్రనీల్ గారు ఉన్నారా? లేరండి, వెళ్ళిపోయారు. ఓకే ఓకే, బాయ్ అండి. అయితే బాయ్. రియల్ కాలర్స్ కూడా ఉన్నారండి అడగడానికి. లలిత గారు చెప్పండి. మేఘ్నా గారు, మీరు ఇంద్రనీల్ గారితో కాపురం చేస్తున్నారు కదా మీకు? అవును, కాపురం అనే కొత్త సీరియల్ చేస్తున్నా మేడం. కాపురం అని సీరియల్ కాదండి, మీ ఇద్దరు కలిసి ఉంటున్నారు కదా, దాన్ని కాపురం అంటారు కదా. మీ ఇంట్లో ఏమన్నా మీరు పై నుంచి సామాన్లు అలా తీయాలి అని అన్నా, లేకపోతే ఏమైనా పనులు చేయాలన్నా, మీరు ఎలా చేస్తారు? ఏం లేదు మేడం, కింద మంచం కింద అందిస్తా, పై అయితే అంటాడు అటు మీద అంతే. సురేష్ గారు, మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా మేఘ్నా గారిని? మేఘ్నా గారు చెప్పండి. సురేష్ గారు, మీరు చాలా అందంగా ఉన్నారండి. థ్యాంక్ యూ అండి. రేపు కాల్ చేయండి సార్, మళ్ళీ ఇదే టైం. థ్యాంక్ యూ సో మచ్. మీరు కలకాలం ఇలానే నవ్వుతూ ఉండాలని. మా పటాస్కి మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.